పూర్వకాలం రాజుల కాలంలో రాచపుండు అని అంటుండేవాళ్ళు. అంటే మనకి సినిమాల్లో కానీ కథల్లో కానీ వినేవాళ్ళం, ఈపు మీద రాచపుండు వస్తే ఆయన ఎవరో వెళ్ళి తీసుకొచ్చి దాన్ని నయం చేయడం అనేది. ఆ రాచపుండే ఈరోజు క్యాన్సర్ అంటారు, అది నిజమా? అది అయ్యి ఉండొచ్చు అండి, అంత క్లియర్గా తెలియదు. బట్ రాచపుండు అంటే అది అంటే భయపడేవాళ్ళు, అది దానివల్ల ఏదో చనిపోతారు, అసలు ట్రీట్మెంట్ లేదు, అలాంటివన్నీ అపోహలు ఉండేది. బట్ అది నిజం కాదు. ఇప్పుడు అంతా కూడా మంచిగా రకరకాల ట్రీట్మెంట్లు వచ్చున్నాయి, సైన్స్ ఎంతో అడ్వాన్స్ అయింది, పరికరాలు కూడా చాలా రకాలుగా వచ్చాయి కాబట్టి మంచి ట్రీట్మెంట్ వచ్చింది కాబట్టి క్యాన్సర్ వచ్చిందని అందరు చనిపోవాల్సిన అవసరం అయితే లేదు. మరి క్యాన్సర్ని మీరు అన్నట్లుగా ఎలా గుర్తించాలి? క్యాన్సర్ని గుర్తించాలంటే ముందు నొప్పి ఉండదు కాబట్టి మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు ప్రతి సంవత్సరము చెకప్లు చేసుకోవాలి. ఆడవాళ్ళకి ఒక అదృష్టం ఉంది, అంటే దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి. 25 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళందరికీ కూడా ప్రపంచంలో అంతా చెప్పేది ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి కొన్ని పరీక్షలు చేయించుకోవడం వల్ల, అంటే స్క్రీనింగ్ టెస్టులు అంటారు, ఈ స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవడం వల్ల శరీరంలో ఎక్కడన్నా, అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి వచ్చేది రొమ్ము క్యాన్సరు, గర్భసంచి దారి క్యాన్సర్లు. సో అందుకని ఈ స్క్రీనింగ్ టెస్టులలో ఏమన్నా క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు, నివారించవచ్చు. అలాగే మగవాళ్ళకి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి మేము చెప్తాం. సో ఏది డౌట్ ఏదన్నా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి పరీక్షలు, స్కానింగ్లని సూది పరీక్ష అంటారు, ట్రూకట్ బయాప్సీ అంటారు, కోర్ బయాప్సీ అని చాలా రకాల పరీక్షలు ఉన్నాయి. ఇవన్నీ తర్వాత సీటీ స్కాను, పెట్ స్కాను, ఈ స్కాన్లు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేయడం వల్ల క్యాన్సర్ ఏమన్నా ఉందా లేదా ఎక్కడెక్కడ ఉంది ఇవన్నీ కూడా బయటపడతాయి. దాని తర్వాత ఏ స్టేజ్లో ఉందో చూసుకొని దానికి తగు వైద్యం ఇస్తుంటాం మేము. మీరు అన్నట్టుగా 1-2 స్టేజ్లో జనరల్గా కనుక్కోలేరంటున్నారు, కొంత అవగాహన ఉన్న వాళ్ళైతే వెళ్ళి మీ దగ్గరకు వచ్చి టెస్ట్ చేసుకుని దాన్ని డిటెక్ట్ చేసుకోవచ్చు. కానీ జనరల్ కామన్ పీపుల్కి అసలు ఆలోచనే రాదు, క్యాన్సర్ అనే ఆలోచనే రాదు. కొన్ని లక్షణాలు ఏదో మీరు అన్నట్టుగా ఏదో తలనొప్పి రావడము, వెయిట్ లాస్ అవ్వడం, ఇటువంటి కొన్ని చూసినా ఏదో షుగర్ వచ్చిందనో లేదా ఇంకోటి ఆయన పట్టించుకోకపోతారు. మరి ఇలాంటి వాళ్ళని మనం ఎలా అవేర్ చేయాలి? ప్రతి డాక్టర్ ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి, అంటే ఎందువల్ల ఈ క్యాన్సర్లు వస్తున్నాయి, ఈ క్యాన్సర్లు రాకుండా మనం ఏమి చెయ్యాలి, ఎలా దాన్ని తెలుసుకోవాలి అనేది, ఈ పరీక్షలు కూడా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి అనే అవగాహన లేదు ఎవరిలో. అది మేమేం చేస్తున్నాం అంటే ఇప్పుడు దగ్గర 450 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కన్నా ఎక్కువ చేస్తున్నాను నేను. ఎందుకంటే అవగాహన లేదు, బేసిక్గా మేము చూసేది అది, అవగాహన లేదు, తెలియదు చాలామందికి. సో మేము పల్లెటూర్లకు వెళ్ళి అన్ని దగ్గరకు వెళ్ళి స్క్రీనింగ్ ప్రోగ్రామ్లని అన్నీ చేస్తున్నాం మేము, కావాల్సిన పరీక్షలంతా ఫ్రీగా చేసి ఎన్నో చూసాం. డైరెక్ట్ అక్కడ చేస్తుంటారా? అక్కడే చేస్తున్నాం. కానీ మేము గమనించింది ఏంటంటే, అంటే నేను 22 సంవత్సరాల నుండి క్యాన్సర్ హాస్పిటల్ పనిచేస్తున్నాను కాబట్టి ఇవన్నీ నేను చేస్తున్నాను కాబట్టి నేను గమనించింది ఏంటంటే ప్రజలు మనం చెప్పినా వినిపించుకోవటం లేదు. క్యాన్సర్ అంటే భయం ఒకటి ఉంది, మీరు అన్నట్లు క్యాన్సర్ హాస్పిటల్కి వస్తే మనకు క్యాన్సర్ ఉంది అంటారేమో అనే భయం కూడా ఉంది. సో వాళ్ళని మార్చడం చాలా కష్టం అనిపిస్తుంది మాకు, పల్లెటూళ్ళల్లో కానీ ఎవరినన్నా పెద్దవాళ్ళని. ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి, అంటే చెల్లెలు, అక్క, తమ్ముడు, అన్న ఎవరో ఉంటారు కదా, వాళ్ళ హస్బెండ్, వీళ్ళకందరికీ మేము జాగ్రత్తలు చెప్తాం. చెప్పినప్పుడు వాళ్ళని పరీక్షలు చేయించుకోమంటే మాకేం లేదులేండి, మేము తర్వాత వస్తామని వెళ్ళిపోతారు. ఏమీ లేనప్పుడు కూడా పరీక్షలు చేయించుకుంటే ఏదన్నా వచ్చే సూచనలు ఉన్నాయో బయటపడుతుంది. మరి ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది క్యాన్సర్ అనేది? వంశపారంపర్యంగా కూడా కొన్ని క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్లు, పేగుల క్యాన్సర్లు ఇలాంటివి వంశపారంపర్యంగా రావచ్చు. కానీ అవన్నీ కూడా చాలా తక్కువ, అంటే 13%. మిగతావన్నీ కూడా మన జీవన శైలి మారడం వల్ల, వేరే కారణాల వల్లనే వస్తుంది. మరి మీరు చెప్పినట్టుగా ప్రపంచమే పొల్యూట్ అయిపోయింది. కరెక్ట్. అది మరి పొల్యూషన్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? మనము ఈ కల్తీలు ఆపాలి, కల్తీ పదార్థాలు వీలైనంత వరకు మన చేతిలో ఉండేది ఏంటంటే, ఇప్పుడు అంతా కూడా టెరెస్ గార్డెనింగ్ ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి కదా, మనం కూడా ఇంట్లో ఏదో ఒకటి పెస్టిసైడ్స్ లేకుండా మనం ఇంట్లోనే ఏదో చిన్న చిన్న టమాటోలు, వంకాయలు ఇలాంటివి పండించుకొని ఏదో 4 రోజులైనా మనం మంచి ఆహార పదార్థాలు తింటే మంచిది. మరి దీనికి వైద్యం ఎలాంటి వైద్యం చేస్తారు క్యాన్సర్కి? క్యాన్సర్కి వైద్యాలు రకరకాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే కొన్నిటికి ఆపరేషన్లే చేయాల్సి వస్తుంది. క్యాన్సర్ ఉంది నిర్ధారించిన తర్వాత స్టేజింగ్ చేస్తారు. ఏ స్టేజ్లో ఉంది అన్నాక కొన్ని స్టేజ్లకి ఆపరేషన్ ఒక్కటి చాలు, అంటే మరీ ఎర్లీ స్టేజ్లో ఉంటే. కొన్నిటికి ఆపరేషన్ కాకుండా ఆపరేషన్ చేశాక కొద్దిగా స్టేజ్ ఎక్స్ట్రాగా ఉంటే ఏదన్నా
దానికి రేడియోథెరపీ అంటారు, అంటే కరెంటు పెట్టడం అంటారు. కరెంటు పెట్టే అనేది కరెక్ట్ పదం కాదండి. అసలు కరెంట్ అంటే వాళ్ళు భయపడిపోతున్నారు. అవును, కరెంట్ అంటే ఏం వైర్లు కట్టి షాకులు ఇచ్చి మేము చేయటం లేదేమి. కరెంట్ అనేది జస్ట్ ఒక ట్యూబ్ లైట్, లైట్ లాంటిదే, లేజర్ లైట్ లాగా. అది పడుకోబెట్టి పేషెంట్ని కూడా తాకదు, పైన ఇలా పెట్టి ఒక 10 నిమిషాలు తీసేస్తారు అంతే అంతే, ఇంకేం లేదు. కానీ అది లోపల గడ్డని కరిగిచ్చేస్తుంది. సో దానివల్ల వాళ్ళకి ఇబ్బందులు చాలా తక్కువ ఉంటాయి. కానీ మన పాత కరెంటు అనే మాట వినేటప్పటికి భయపడిపోతున్నారు జనాలు. అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది నెలల తరబడి ఉంటుంది.